తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంది చిట్టిడి. ఈ నెల 30న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు 9 రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజు 30వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల రానున్నారు. ఇందుకు గాను ముఖ్యమంత్రిని రేపు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లి ఆహ్వానించనున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ వసంత్ కుమార్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి మొదలై సెప్టెంబర్ 29వ తారీఖు అంకురార్పణతో మొదలై అక్టోబర్ 8వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి అన్ని విధాల భక్తులకి ఎటువంటి అసౌకర్యం రాకుండా, ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఈ బ్రహ్మోత్సవాలు చూడటానికి భక్తులు వస్తారు కాబట్టి, లక్షలాదిగా తరలి వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లని మా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ, ఎందుకంటే కలియుగ ప్రక్షిప్తమైనటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసినా, ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులందరూ లక్షలాది మంది పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను తిలకించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంప్రదాయం ప్రకారమే ఇప్పుడు బ్రహ్మోత్సవాల నిర్వహణ కూడా చేయటం జరుగుతుంది. కానీ అప్పుడుండే ప్రభుత్వంలో ఉండే ఏర్పాట్లు చేసిన అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఏర్పాట్లు చేసిన అధికారుల్లో దీంట్లో పద్ధతుల్లో కొన్ని మార్పులు చేర్పులే చేయడం జరిగింది. పర్యవేక్షించేది అధికారులైనా కొన్ని పద్ధతులు మార్పులు చేయడం మీకు తెలుసు, అవి ఏ విధంగా సత్ఫలితాలు ఇస్తున్నాయో కూడా మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అక్రమాలు జరగకుండా సులభమైన పద్ధతిలో భక్తులందరూ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చర్యలు మాత్రం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మామూలుగా మనకి ఆచారం ప్రకారం మొదటి రోజు 30వ తారీఖు ముఖ్యమంత్రి గారు వచ్చి కార్యక్రమాన్ని పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించే కార్యక్రమం ఉంది. సాంప్రదాయం పద్ధతి ప్రకారం, ఆచారం ప్రకారం ఈఓ గారు, జేఈఓ గారు మేమంతా కూడా రేపు ముఖ్యమంత్రిని గారిని కలగబోయే ఆయన ఇన్విటేషన్ కూడా ఇచ్చే కార్యక్రమం రేపు మార్నింగ్ 10 గంటలకు మార్నింగ్ 10 గంటలకి విజయవాడలో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి అమరావతిలో ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో ఏమో కానీ, మేమైతే భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళకి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేది కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రయత్నాలు మేము చేసే కార్యక్రమం జరుగుతుంది. రావద్దు అని భక్తులను మనం కోరకూడదు. అది స్వామివారు పిలిపించుకుంటే వాళ్ళకి ఆ భాగ్యం ఉంటే వాళ్ళు వస్తారు. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయటానికే మనం ఇక్కడ ఉంది. మేము తప్పకుండా నెరవేరుస్తాము. సాంప్రదాయం ప్రకారం ఎక్కడ బోర్డు మీటింగ్ జరుగుతాయో అక్కడే జరుగుతుంది. పడతారండి, ఏం ఇబ్బంది లేదు. దేవుడు ఎంతమందినైనా దగ్గర తీసుకుంటాడు సేవ చేయించుకుంటాడు. కరగనియండి, మంచిదే కదా. దేవుడికి ఎంతమందికి సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తే అంత మంచిదని మా ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ విధంగా నేను లోగడు కూడా చెప్పాను మీకు.
వృత్తులు లేకుండా ఉండి పనిచేయాలనే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా. ఇక్కడండి నేను దాచిపెట్టాల్సిన పని అప్పట్లో కేసులు వచ్చినాయి, రైట్స్ జరిగినాయి కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీగా ఉండి మేము డిమాండ్ చేసాం. ఆ తర్వాత కేసులు కొట్టేయటం జరిగింది. ఆయన దేవుడికి సేవ చేసుకునే దానికి ఆయన నిస్వార్థంగా ముందుకు వస్తున్నాడు. స్వామివారికి సేవలు కూడా అందిస్తున్నారు. అందుకని మళ్ళా గోమందిరం అని అలిపిరి దగ్గర ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాడు స్వచ్ఛందంగా. వాళ్ళ సేవలు దేవుడి దగ్గర వాడుకుంటే మంచిదని మా ముఖ్యమంత్రి గారు భావించి ఆయనకు కూడా మళ్ళీ అవకాశం కలిగింది.